తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన అనే పేరుతో అప్లికేషన్స్ తీసుకుంది. 8 రోజుల పాటు ఈ ప్రక్రియ చాలా సీరియస్గా నడిచింది. చాలా సెంటర్స్లో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. సో ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఆల్రెడీ 2 గ్యారంటీలనైతే ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చేసింది. సో మిగతా గ్యారంటీస్ కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి అప్లికేషన్స్ అయితే 1,25,00,000 వచ్చాయి, మనందరికీ తెలిసిందే. అయితే ఈ అప్లికేషన్స్ ఎంత సీరియస్గా తీసుకున్నారో, డాటా ఎంట్రీకి సంబంధించి కూడా ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు, డాటా ఎంట్రీ కూడా జరుగుతోంది, ఈ వార్తలు కూడా విన్నాం. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు పక్కన చూస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ విజువల్స్ చూసిన తర్వాత మాత్రం ఎవరికైనా ఒక పెద్ద డౌట్ రాకుండా మానదు. ఎంత సీరియస్గా అయితే ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారో, ఇవి రోడ్డు పాలయ్యా ఏంటి, అసలు ఇవి ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, రోడ్ల మీద బైక్ మీద ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్స్ తీసుకువెళ్తుంటే అవన్నీ రోడ్డు మీద పడి ఒక పర్సన్ ఆపి అసలు ఏంటి ఇవి పేపర్స్ పడిపోయాయి బాబు అని చూస్తే, ప్రజాపాలనకు సంబంధించి అప్లికేషన్స్ ఎవరైతే పెట్టారో ఆ ఫామ్స్ అన్నీ కూడా రోడ్డు మీద పడిపోయాయి. అసలు ఈ వార్త చూసిన తర్వాత అందరూ ఒక రకంగా షాక్లో ఉండిపోయారు. ఇన్ని గంటలు లైన్లో నిల్చొని 8 రోజుల పాటు ఆ పనులు మానేసుకొని అందరూ వచ్చి అప్లికేషన్స్ పెడితే ఈ పరిస్థితి ఏంటి, ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్స్ రోడ్డు పాలవ్వడం ఏంటి, అసలు డాటా ఎంట్రీ చేస్తున్నామని చెప్పారు, ఒక ఆఫీస్లో పద్ధతిగా కూర్చొని డాటా ఎంట్రీ జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎవరో అనామకుల చేతుల్లో ఆఫీసుల నుంచి, అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండాల్సినటువంటి ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్స్ బండి మీద ఎవరో ఒక చిన్న అబ్బాయి చేతిలో అవి ఎటువైపు వెళ్తున్నాయి, అసలు ఎందుకని బయటికి వదిలారు, వీటికి సేఫ్టీ ఏంటి, ఎందుకని ఎటు తీసుకువెళ్తున్నారు అనే క్వశ్చన్ అయితే ఇప్పుడు అందరి మదిలో మెదులుతుంది. ఇంత సీరియస్గా ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్స్ తీసుకున్నాము, మీకు ఖచ్చితంగా మేము మా గ్యారంటీలు ఏవైతే ఇచ్చామో ఆ హామీ ప్రకారం డెఫినెట్లీ మేము ఆ హామీలకు మేమే గ్యారంటీ, విత్ ఇన్ నో టైం మేము ఏదో ఒకటి మీకు గ్యారంటీ రూపంలో ప్రజలకు పథకాలు అందుతాయని ప్రామిస్ చేసినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ అప్లికేషన్స్ రోడ్డు పాలైన తర్వాత ఎలాంటి ఆన్సర్స్ చెప్తారు, అసలు ఏ సీరియస్నెస్ ఉంది? బయట ఒక అబ్బాయి అతన్ని ఆపి అడగడం జరిగింది, ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నావు బాబు అంటే ఏం చెప్పట్లేదు, అంటే ఆన్సరబుల్గానే కాదు ఈ అప్లికేషన్స్ ఇక్కడి నుంచి అక్కడికి చేరాయి అంతే. తీరా చూస్తే ఇప్పుడున్నటువంటి మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఎంట్రీ చేయడానికని ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు అండ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్పజెప్పారట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే ఇవన్నీ అప్లికేషన్స్ మళ్ళీ ఏ ఇంజనీరింగ్ పిల్లలకో లేకపోతే బయట వ్యక్తులకో, అంటే ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు, అంటే 17th వరకు కంపల్సరీ డేటా ఎంట్రీ జరిగిపోవాలి అని కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు. సరే, దానికోసం ఒక వ్యవస్థని ప్రాపర్గా ఏర్పాటు చేసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరైనా కావాలంటే అవుట్సోర్సింగ్ కింద ఒక ఆఫీస్ స్ట్రక్చర్ని పెట్టుకొని అక్కడే అప్లికేషన్స్ చేరుకున్న తర్వాత ఆ డేటా ఎంట్రీ కూడా అంతే పకడ్బందీగా వితౌట్ మిస్టేక్స్ జరగాలి. అగైన్, మీరు టార్గెట్ పెట్టుకున్నారు ప్రాపర్గా ఉంది, కానీ ఈ బయటకు వదలడం ఏంటి, ఈ అప్లికేషన్స్ ఎవరో చేతులకు వెళ్ళడం ఏంటి, వాళ్ళు ఎట్లా చేస్తారు, ఆ ఫార్మాట్ ప్రాపర్గా ఫాలో అవుతారా లేదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇవన్నిటికీ మరి ఆన్సర్స్ ఎవరు చెప్తారు, ఇప్పుడు బయటకు ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి, మరి మనకు కనిపిస్తున్న ఈ 2-3 వీడియోసే మనకున్నాయి, కానీ ఇట్లాంటి అప్లికేషన్స్ కొన్ని లక్షల్లో మేబీ ఇట్లా వేరే చోటుకి వెళ్ళిపోయి ఉంటాయి, మరి ఇవన్నిటికీ బాధ్యులు ఎవరు, ప్రాపర్గా ఎంట్రీ జరుగుతుందా? ఇప్పుడు మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అడ్రస్తో సహా, అవన్నీ కూడా చోరీ అయితే ఎవరు బాధ్యులు, ఇవన్నిటికీ ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ కింద ఒక టార్గెట్ పెట్టుకొని అయితే ప్రజాపాలనలో మేము ఈ డేటా ఎంట్రీ చేసేస్తున్నాం, సో మా టార్గెట్ రీచ్ అయిపోయింది, మేము ఇదంతా చేసేస్తున్నాం అని బాగానే ఉంది, కానీ మరి ఈ వీడియోకి ఎవరు ఆన్సర్ చెప్తారు? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త వైరల్ అవుతోంది. మీరు ప్రజాపాలన పేరుతో ఎప్పుడైతే అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారో దానికి ఎంత ఆదరణ అయితే లభించిందో, ఈ 2-3 సోషల్ మీడియాలో ఈ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి.
మరి ఈ డాటా ఎంట్రీ పేరుతో మీరు ఈ అన్ని అప్లికేషన్స్ బయటికి తీసుకెళ్ళినప్పుడు వేరే వేరే వాళ్ళు ఇవన్నీ కూడా డాటా ఎంట్రీని కలెక్ట్ చేసుకొని వేరే వేరే చోటుకి వేరే వేరే వాళ్ళకి ఒకవేళ అమ్మేసుకుంటే ఏంటి పరిస్థితి అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. వీటికి బాధ్యులు ఎవరు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. మరి దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు ఏంటి అనేది తెలియదు. ప్రాపర్గా డాటా ఎంట్రీ అవుతుందా లేదా అది మాత్రమే చెక్ చేస్తున్నారు. మరి బయటకు వెళ్ళిపోయిన అప్లికేషన్స్ మరి ఎట్లా జరుగుతున్నాయి, వాళ్ళ పర్యవేక్షణ ఏంటి అనేది ఎవరు చెప్పాలి దీనికి ఆన్సర్. ఇంకోటి ఏంటంటే ఈ వార్త వచ్చిన తర్వాత ఇది వైరల్ అవుతోంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని తెలుసుకున్న తర్వాత హుటాహుట్నా ప్రభుత్వం కొంత ఏదో దిద్దుబాటు చర్యలు చేసినట్టు అనిపిస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఎందుకంటే ప్రజాపాలన అప్లికేషన్స్ ఆన్లైన్ ఎంట్రీ జరుగుతోంది కాబట్టి ఆన్లైన్ ఎంట్రీ చేసే క్రమంలో అనవసరంగా బయటి వారికి అప్లికేషన్లు ఇచ్చి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు టీం లీడర్స్పై వేటు వేశారట. తప్పు చేసిండెవరు, అసలు మీ ఆదేశాలు లేకుండా అధికారుల ఆదేశాలు లేకుండా బయటికి ఎట్లా వెళ్తాయి? కింద వాళ్ళు బలైపోయిన సిచ్యువేషన్. ఎవరిని బలి చేశారు? కుత్బుల్లాపూర్ టీమ్ లీడర్ అండ్ హయత్ నగర్ టీమ్ లీడర్ను సస్పెండ్ చేస్తున్నామని జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఒక ప్రకటన ఆర్ ఒక మెసేజ్ అయితే పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఇద్దరు టీమ్ లీడర్స్ని సస్పెండ్ చేశారట. అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్స్ ఏవైతే వైరల్ అవుతున్నాయో అంటే కింద పడిపోయి బయటకు వెళ్ళిపోయిన అప్లికేషన్స్కి సంబంధించి ఏంటి అంటే ఒకటి కుత్బుల్లాపూర్ టీమ్ లీడర్ని అండ్ హయత్ నగర్ టీమ్ లీడర్ని. అయితే ఈ టూ ఏవైతే ఈ వీడియోస్ వచ్చాయో కుత్బుల్లాపూర్కి సంబంధించి అండ్ హయత్ నగర్కి సంబంధించిన అప్లికేషన్స్ అన్నమాట. సో ఈ రెండు ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు కొత్త డౌట్స్ మొదలవుతాయి. అంటే మా అప్లికేషన్స్ ఎవరికి ఇచ్చాం, అసలు దాని ఎంట్రీ సక్రమంగా అయిందా లేదా, ఇప్పుడు ఈ ఆరు పథకాలలో ఏ పథకం రాకపోయినా మరి వాళ్ళు ఎవరిని అడగాలి, బయటకు వెళ్ళిపోయాయి, ఎవరో ఎంట్రీ చేశారు, తప్పులో ఏదో సంథింగ్ ఎంట్రీ చేస్తే ఏంటి పరిస్థితి అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. సో ప్రజలు ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో అప్లికేషన్స్ పెట్టుకుంటే వాటిని జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి అని జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ చెప్తున్నారు. దెన్ ప్రజలకు సంబంధించిన అప్లికేషన్స్ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవు అని ప్రజాపాలన టీమ్ లీడర్స్కు రొనాల్డ్ రాస్ ఒక హెచ్చరిక జారీ చేశారట. ఏ ఒక అప్లికేషన్ వదలకుండా అప్లోడ్ చేయాల్సిందే, అర్హులైన వారు అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయి, ఎవరు సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మకండి అన్నటువంటి మాట చెప్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మద్దు. మరి ఈ వీడియోకి ఏ ఆన్సర్ చెప్తారు రొనాల్డ్ రాస్ గారు అనే క్వశ్చన్ మాత్రం చాలామంది అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళ నుంచి అయితే ప్రశ్న ఒకటైతే వస్తుంది. మరి దీనికి ఎట్లాంటి ఆన్సర్ చెప్తారు? మరి బయటకైతే ఆల్రెడీ వచ్చేసాయి, సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విజువల్సే వైరల్ అవుతున్నాయి, మరి సోషల్ మీడియాలో ఇది తప్పు అని చెప్పదలుచుకున్నారా? కనిపిస్తున్నాయన్నీ తప్ప, రోడ్డు మీద అప్లికేషన్స్ పడున్నాయి, సో ఇవన్నీ తప్ప అనేటువంటి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు ప్రజలు. మరి దీనికి ఎట్లాంటి ఆన్సర్ చెప్తారు? ఒక టూ ఇద్దరు టీమ్ లీడర్స్ అయితే సస్పెండ్ చేశారు, మరి ఓన్లీ హయత్ నగర్ అండ్ కుత్బుల్లాపూర్కి సంబంధించిన అప్లికేషన్సే బయటకి ఇచ్చారా, లేకపోతే ఇంకే ఏరియాస్కి సంబంధించిన అప్లికేషన్స్ బయటకి ఇచ్చారనే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇన్ని 1,25,00,000 అప్లికేషన్స్ పెట్టారు, అట్లాంటివి మరి ఎన్ని బయటకు వెళ్ళిపోయాయి, ఎన్ని సక్రమంగా అక్కడే ఉండి కంప్లీట్గా డాటా ఎంట్రీ జరుగుతోంది, వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలి. మరి దానికి ఎట్లా స్పందిస్తారు ఏంటో, మరి ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉండబోతోంది, ఈ వీడియో అయితే వైరల్ అవుతోంది, మరి దీనికి ప్రాపర్గా ఆన్సర్ ఎవరు చెప్పబోతున్నారు? మరి మినిస్టర్స్ ఎవరైనా చెప్తారా, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా చెప్తారా, వేచి చూడాల్సిందే. కానీ ఇద్దరి మీదనైతే ఆఫ్టర్ ఈ రెండు వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ మీద అయితే వేటు పడింది. మరి చూడాలి దీనికి సంబంధించిన రియాక్షన్స్ కూడా ఎట్లా ఉంటాయి అని.